కరణ్ నవరాత్రులు పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని, చక్కటి పంటలు పండి రైతులు సిరి సంపదలు పొందాలని కోరుతూ ఇచ్చోడ మండల కేంద్ర వాసులు ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో దుర్గానగర్లో గల దుర్గాదేవి ఆలయానికి 35 కిలోమీటర్ల దూరంలో గల ఆలయానికి కాలినడకన వెళ్లారు. ఈ రోజు తిరిగి మండల కేంద్రానికి రావడంతో స్థానిక సమాజ సేవకులు నిమ్మల సంతోష్ రెడ్డి ఈ సభ్యులను ఇచ్చోడ బైపాస్ వద్ద పూలహారాలతో స్వాగతం పలికి సాల్వాలతో సన్మానించారు. అనంతరం వారికి అల్పాహారంగా పండ్లు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, ఆ దుర్గామాత ఆశీస్సులతో 20 సంవత్సరాల క్రితం మేము సంకల్పంతో తొలిసారిగా దుర్గామాతను నెలకొల్పి ఊరంతా క్షేమంగా ఉండాలని, పాడి పంటలు చక్కగా పండాలని, అన్ని వ్యాపారాలు చక్కగా సాగేలా చూడాలని సంకల్పంతో గత రాత్రి పాదయాత్రను ప్రారంభించి ఈ రోజు తెల్లవారుజామున దుర్గానగర్లో గల దుర్గాదేవి ఆలయంలో చేరుకుని పూజలు నిర్వహించి తిరిగి రావడం జరిగింది. ఇలాంటి భక్తి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతిని సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని నిమ్మల సంతోష్ రెడ్డి అన్నారు. ఏమంటే, ఒక గత 15 సంవత్సరాల నుంచి ఈ నవదుర్గ ఉత్సవ సమితి కమిటీ వాళ్ళు అనుకున్నారు ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్కు పాదయాత్ర పోవాలని చెప్పేసి. వాళ్ళ కోరిక మేరకు సీనన్న ముక్కగారు సీనన్న జై దుర్గామాత, మేము 20 సంవత్సరాల కింద ఒక దుర్గాదేవిని కూర్చొని పెడదాని మార్కెట్లో ఈ మిత్రుల అన్న వాళ్ళ ఫాదర్లతో సహకారంతో, ఇప్పుడు కూడా అదే సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ యువకులు ముందటుండి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ సంస్కృతిని ముందరు తీసుకుపోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడి నుంచి రాత్రి 10:30 పాదయాత్ర ఆదిలాబాద్లో ఉన్నటువంటి నవదుర్గా టెంపుల్కి వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు 5 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 500 మంది దాకా పాదయాత్రలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము సంకల్పంతో ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో. మరి రాము గారు మరి యొక్క సంతోష్ గారు వీళ్ళందరూ కూడా పోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఊరు బాగుండాలా, మేమందరం కలిసిమలిసి ఉండాలా, పాడి పంటలు బాగుండాలా, మా వ్యాపారాలు బాగుండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి పేరు పూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.